వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన ఉండబోతోంది. ఆంగ్ల భాష పట్టు కోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మాతృభాష తెలుగుతో పాటు ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ పై పట్టు సాధించాలనే మంచి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఒకటవ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం ను ప్రారంభిస్తామని, అన్ని స్కూళ్లలో తెలుగు మీడియం విద్య కూడా అందుబాటులో ఉంటుంది అని స్పష్టం చేశారు. తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో చేరే విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభిప్రాయానికి ప్రాధాన్యమిస్తామన్నారు. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకటవ తరగతి కాకుండా ఇతర తరగతుల వారు కూడా తాము ఇంగ్లీష్ మీడియంలోకి మారాలని ముందుకొస్తే వారి విషయంలో ఏం చేయాలి అనే అంశంపై సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి వీలుగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 1350 మంది ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన వారిలో ఇప్పటికే 200 మంది టీచర్లు వెంటర్లుగా మారారు. దశల వారీగా అందరికీ ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలు, వెల్ఫేర్, ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వ విభాగంలో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 10 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆంగ్ల మాధ్యమంలో మరింత మంది విద్యార్థులు పెరుగుతారు అని అభిప్రాయపడ్డారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్న కోరికతో ఉన్నారని, ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియంతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సరఫరా చేయాల్సిన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఇంగ్లీష్, తెలుగు మీడియం ఒకే పుస్తకంలో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. అంటే పుస్తకంలోని ఒక పేజీలో తెలుగు మీడియం, మరో పేజీలో ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశ సమాచారం ఉంటుంది అని వెల్లడించారు. 2-3 నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. అంగన్వాడీ స్కూళ్లను ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లోకి తీసుకొస్తామని, ఈ నిర్ణయం ద్వారా అంగన్వాడీలో చేరే విద్యార్థులు త్వరగా నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన తర్వాత అంగన్వాడీ, ప్రభుత్వ స్కూల్లో చేరడానికి మధ్యలో ప్రత్యేక తరగతులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మన ఊరు మనబడి పథకం కింద మొదటి దశలో 9123 పాఠశాలలను ఎంపిక చేశామని మంత్రి సబిత చెప్పారు. మండలం యూనిట్గా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఈ తొలి దశలో ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలల అభివృద్ధికి 3500 కోట్ల నుంచి 4000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందన్నారు. 2-3 నెలల్లోనే ఈ పనులను పూర్తి చేస్తామని, మిగిలిన పాఠశాలలను తరువాతి దశల్లో ఎంపిక చేస్తామని వివరించారు.